తీసుకున్నట్లయితే ఇందులో మనం అన్ని విధములైనటువంటి ట్రీట్మెంట్స్, అన్ని విధములైనటువంటి చికిత్సలు మనం ఇవ్వలేము. సో ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి క్లినిక్లో, అంటే సర్జరీస్ చేయలేము. సో పెద్ద పెద్ద ప్రొసీజర్స్ కానీ మనం అందించలేము పేషెంట్కి. బట్ అతి తక్కువ ఖర్చుతో ఇన్వెస్టిగేషన్స్, తక్కువ ఇన్వెస్టిగేషన్స్తో వాళ్ళకి పేషెంట్కి అవసరమైన విధంగా మనం చికిత్సలు అనేటువంటి ఆల్ జనరల్ డిసీజెస్కి జనరల్ చికిత్సలన్నీ కూడా ఇవ్వగలుగుతాం, జనరల్ ట్రీట్మెంట్స్. సో దీనికి అటాచ్డ్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, పరీక్షలు చేసేటువంటి గది. సో డయాగ్నోస్టిక్ సెంటర్స్ అటాచ్డ్గా క్లినిక్స్కి ఉండవచ్చు, లేదంటే సపరేట్గా కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. ల్యాబ్, కరెక్ట్గా అర్థం కావాలంటే ల్యాబ్స్, అందులో ఏంటి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, వివిధ అన్ని రకాలైనటువంటి పరీక్షలు అనేవి చేస్తాం. సో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా క్లినిక్ అటాచ్ కూడా ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ రోగికి మనం అక్కడే ట్రీట్మెంట్, చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ రిలేటెడ్గా తీసుకోవచ్చు మనం, గవర్నమెంట్ రిలేటెడ్. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్లో తీసుకున్నట్లయితే చాలా డివిజన్స్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా అందించబడుతున్నాయి. ఇందులో మెయిన్గా అన్ని రకాల స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనేది అవైలబుల్ ఉండరు. సో ఇందులో ఏంటి, మనం జనరల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తారు, ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది, ఉచితంగా మందులు కూడా అందిస్తారు. అవసరమైనట్లయితే గైనిక్ ప్రొసీజర్స్ కూడా జరుగుతాయి. ఈవెన్ కొన్ని పిహెచ్సిలో డెలివరీస్ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పిహెచ్సి అన్నింటిలో దాదాపు డెలివరీస్ అన్ని జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏంటి, రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్స్. ఇదిలో కూడా గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. సో ఇందులో వివిధ రకాలైనటువంటి పరీక్షలు, అన్ని విధ దాదాపు ఇన్వెస్టిగేషన్స్, అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో సర్జరీస్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. దీనికంటే బెడ్స్, నెంబర్ ఆఫ్ బెడ్స్ అదనంగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టాఫ్ అధికంగా ఉంటారు, అదనంగా ఉంటారు. ఈవెన్ డాక్టర్స్ కావచ్చు, అది నర్సెస్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కంటే కూడా రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్లో ఎక్కువగా స్టాఫ్ అవైలబుల్ ఉంటుంది, ప్లస్ సేవలు కూడా అధికంగా అందించబడతాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక హాస్పిటల్ అనేటువంటిది ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రి తీసుకున్నట్లయితే. సో ఇందులో ఫెసిలిటీస్ అనేవి ఈ మన రీజనల్ అండ్ ఏరియా హాస్పిటల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి ఫెసిలిటీస్. ఇందులో స్పెషలైజ్డ్ డాక్టర్స్, ఈవెన్ పీడియాట్రిషియన్ కావచ్చు, సర్జన్ కావచ్చు, లేదంటే గైనిక్ డాక్టర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా స్టాఫ్ నర్సెస్ అదనంగా ఉంటారు ఇందులో. సో ఉండడం వల్ల ఎక్కువ రోగులకు చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో కంపారిటివ్గా మనకి రీజనల్ ఏరియా హాస్పిటల్స్ క్లినిక్స్ కంటే కూడా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కంటే ఎక్కువ కూడా ఇక్కడ రోగులకు అత్యధికంగా మనం చికిత్సలు, ఫెసిలిటీస్ అందించగలుగుతాం. నెక్స్ట్ ఏంటి, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్. ఇందులో ఏంటి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ అంటే, ఇందులో పీడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్, ఈ విధంగా స్పెషలైజ్డ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనేవి అవైలబుల్గా ఉంటారు. ఇందులో కూడా మనం ఆ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఇందులో మనం వాళ్ళకి అందించవచ్చు చికిత్సలు అనేటువంటివి స్పెషలైజ్డ్గా, అంటే డిసీజ్ వైజ్, ఒక సిస్టమ్ వైజ్. మన బాడీ లోపల వివిధ రకాల సిస్టమ్స్ ఉన్నాయి, వ్యవస్థలు. సో సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, ఎండోక్రైన్ సిస్టమ్ కావచ్చు, అన్ని రకాల నర్వస్ సిస్టమ్ ఏది తీసుకున్నా సరే దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటారు. నెక్స్ట్ టీచింగ్ హాస్పిటల్. టీచింగ్ హాస్పిటల్ అంటే ఏంటి, ఇప్పుడు MPHW 2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు 1 ఇయర్ ట్రైనింగ్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు, సివిల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, అందులో టీచింగ్ చేస్తున్నారు మీకు ప్రజెంట్. యాక్చువల్గా సిటీస్లో ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుని టీచింగ్ హాస్పిటల్స్ సపరేట్ ఉంటాయి. ఇప్పుడు మన జైతే డిస్టిక్లో కూడా టీచింగ్ హాస్పిటల్స్ రాబోతున్నాయి. సో టీచింగ్ హాస్పిటల్ ఏంటి, మన ఈవెన్ డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఎవరైనా సరే లెర్నింగ్ పర్పస్ అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టీచ్ చేస్తారు. వాళ్ళు టీచ్ చేయడం ద్వారా మనం నేర్చుకుంటాం. సో మనం కూడా పర్ఫెక్ట్ అయ్యి ఫ్యూచర్లో మనం కూడా టీచర్స్ అంత అవకాశం ఉంటుంది. సో ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం, కరెక్ట్గా లెర్న్ చేయగలుగుతాయి. సో ఆ టీచింగ్ హాస్పిటల్ అక్కడ నేర్పించబడతాయి, స్టాఫ్ అనేది మనకు కోఆపరేటివ్గా ఉంటారు, అన్ని రకాలుగా నేర్పిస్తారు. నెక్స్ట్ ఏంటి, జనరల్ హాస్పిటల్. జనరల్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే ఇందులో చాలా రకాల విభాగాలు ఉన్నాయి.
ఇందులో చాలా రకాల టైప్స్ విభాగాలు ఉన్నాయి. ఏంటి? పీడియాట్రిషియన్, సో న్యూరాలజీ, అందులోపల ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి. న్యూరాలజీ కావచ్చు, పీడియాట్రిషియన్స్కి పీడియాట్రిక్స్ రిలేటెడ్ కావచ్చు, కార్డియాలజీ రిలేటెడ్ కావచ్చు, సర్జరీ రిలేటెడ్ అండ్ ఇంకా చాలా, ఫిజియోథెరపీ కావచ్చు, ఆర్థో, డెంటిస్ట్, ఎండోక్రైనాలజీ, ఇవన్నింటికీ కూడా డిపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి కరెక్ట్గా అందించబడతాయి. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కూడా, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించిన మిషన్స్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, హాస్పిటల్ అంటే ఏంటి అనే డెఫినేషన్, అందులో టైప్స్ ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్కి ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ ఇప్పుడు టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ అందరికి అర్థమైంది అనుకుంటా. సో దీనిలో మన లాంగ్ క్వశ్చన్ వస్తే ఈ విధంగా రాయాలి, షార్ట్ క్వశ్చన్ వస్తే ఈ విధంగా రాయాలి. ఇప్పుడు అర్థమైంది.